సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల సత్యనారాయణ, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు వైఎస్ఆర్సీపీలో చేరారు. జనసేనకు ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఆ తర్వాత మర్చిపోతారని అన్నారు. కానీ పాలనకు అదే గీటురాయిగా చేసుకున్న వ్యక్తి జగన్ అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారని పేర్కొన్నారు. కౌలు రైతులు కూడా రుణాలు రైతు భరోసా ఇచ్చారని అన్నారు. వాహనమిత్రతో ఇచ్చిన మాట నిలుపుకున్నారని పేర్కొన్నారు. తాను కూడా ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని వైసీపీలో చేరానన్నారు. మద్య నిషేధంలో గతంలో చాలామంది హామీ ఇచ్చారు, కానీ జగన్ మాత్రమే దాన్ని అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారని అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు మాట్లాడుతూ మంచి పరిపాలన కావాలని, జగనన్న రాజన్న పాలన తెస్తాడని జనం ఆశీర్వదించారని అన్నారు. టీడీపీలో ఉన్నప్పటికీ ప్రజా నిర్ణయాన్ని శిరసా వహించాల్సిందేనని అన్నారు. తాము తప్పిపోయిన గొర్రెల్లాగా బయటకు వెళ్ళొచ్చు, కానీ జగన్ తన సంకల్పాన్ని కొనసాగించారని అన్నారు. 5 దళితులకు కేబినెట్లో స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఇది ఆదర్శంగా తీసుకుందన్నారు. పెట్టిన బిల్లులు రాజ్యాంగబద్ధంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఎదుగుతున్న రాష్ట్రాలతో పోటీ పడుతున్నామని అన్నారు. ఆయన పరిపాలనను ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలని కోరారు. తన వైపు నుండి పొరపాట్లున్నాయని, అందుకే సరిదిద్దుకుంటానని పేర్కొన్నారు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.